నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి కళాశాల ఉపాధ్యాయులు, మండల టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కళాశాలలోని సరస్వతీదేవి విగ్రహానికి ఆమె పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రశాంత్రెడ్డి పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పాలకులు ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. తమ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా స్కూల్ కాలేజ్ ఉపాధ్యాయులకి, లెక్చరర్స్ కి, అదేవిధంగా మండల లీడర్స్ కి, అదేవిధంగా ఆఫీసర్స్ కి అందరికి, ఇక్కడ ముఖ్యంగా నాకు కనపడకుండా ఉన్న విద్యార్థులకి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనకి ఎలక్షన్ అప్పుడు మనము ఏమైతే మేనిఫెస్టోలో చెప్పుకున్నామో అవి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. అంచెలు అంచెలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం, ఇప్పటి వరకు మనము స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది. ఇప్పుడు గాడి తప్పిన ప్రభుత్వ విద్యా వ్యవస్థని పూర్వ వైభవం తెచ్చేందుకు మంత్రి, విద్యామంత్రి నారా లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషితో కొత్తగా ఈసారి ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము, రెండో సంవత్సరము చదువుతున్న విద్యార్థులకి మనము పుస్తకాలు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మనమందరం ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి నాయకులు, పాలకులు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏం కావాలో అంచెలంచెలుగా మొట్టమొదట ఏది కావాలో మీకందరికీ తెలుసు. మొట్టమొదట మనకి మన పెన్షన్ చాలా ముఖ్యం అని చెప్పి మనం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మనం 7,000 చెప్పాము, అదే విధంగా తర్వాత నెల 4,000 ఇచ్చుకున్నాం. అదేవిధంగా మీ కళాశాలలు, స్కూల్స్ బాగుపరచడానికి తర్వాత అంశం ఏంటంటే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. కాలేజెస్, స్కూల్స్ బాగుండాలంటే ముందు అధ్యాపకులు కొరత లేకుండా ఉండాలి కాబట్టి మొదట మెగా డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే అన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు మొదట స్కూల్ విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మనం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడేటట్టు గవర్నమెంట్ కాలేజెస్ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మంత్రి లోకేష్ గారు. అదేవిధంగా ఇక్కడున్న పిల్లలకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇంటర్మీడియట్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ కారిడార్. మీకు ఇక్కడి నుంచి మీరు +1 +2 చదివి ఏదైనా కూడా సాధించడానికి ఇది ఫస్ట్ అడుగు, తొలి అడుగు. ఈ ఇంటర్మీడియట్ లో ఉన్న పిల్లలు వేసే ప్రతి అడుగు మంచిగా వేయాలని, ఇక్కడ మీరు తప్పటడుగు వేస్తే మీ భవిష్యత్తుకి అది చాలా అవరోధంగా ఉంటుంది. మీరే రేపు కాబోయే భావి భారత పౌరులు, భారతదేశ భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఆలోచించి, ఎందుకంటే డిగ్రీకి వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడే స్కూల్ కంప్లీట్ చేసి కాలేజ్ని అడుగు పెట్టారు,
అన్నిటికన్నా ముఖ్యం డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఎప్పుడు కూడా ఎక్కడ తప్పటడు వేయకుండా మీ భవిష్యత్తు బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న విద్యా వ్యవస్థ, పాఠశాలలు కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, ఏవైనా కూడా మీకు నా వల్ల ఎటువంటి అవసరమున్నా నేను మీకు ఏది చేయగలిగినా విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా నన్ను నేరుగా అప్రోచ్ అవ్వచ్చు. మీ కాలేజీల్లో ఉండే సమస్యలు మీకు తప్పకుండా తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అధ్యాపకులకి ముఖ్యంగా చెప్తున్నాను నేను, గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముందిలే అనుకునే వాళ్ళకి అందరికీ, గవర్నమెంట్ కాలేజెస్ అంటే మామూలు కాదు. మేము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి లెక్చరర్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం చూడండి అని చెప్పే విధంగా మీరు పనిచేయాలి. పిల్లలకి మారల్ వాల్యూస్ ఇక్కడ నాకు కనిపిస్తున్న చాలా మంది ఉమెన్ లెక్చరర్స్ కూడా ఉన్నారు. పిల్లలకి వాళ్ళు వేసే ప్రతి అడుగు, ఒక తల్లిగా మనం ఎలాగా మన బిడ్డల్ని ఎలాగ చూసుకుంటామో మీరందరు కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అండగా ఉండి వాళ్ళ తొలి అడుగుల్ని సక్సెస్ఫుల్ గా వేయించాలని చెప్పి, అది అధ్యాపకులుగా మీ బాధ్యతని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.